పంచాయతీ ఆస్తి 8 సెంట్లని తెలుసుకొని నాకున్న భూమిలో 10 సెంట్లు ఇస్తానని ముందుకొచ్చిన రైతు కారుమంచి నారాయణ గారికి ఒకసారి యాపిల్లో అందరూ యాపిల్ ఫోన్ వాడతారు కదా, చాలా మంది యాపిల్ ఫోన్ తెలుసు. యాపిల్ ఫౌండర్ స్టీవ్ జాబ్స్ ఒక ఇంటర్వ్యూ చూస్తా ఉన్నా. ఇంటర్వ్యూ చూస్తామంటే ఆయన అడిగిందంటే నీకు ఏదైనా కావాలి అంటే అడగాలని. ఆయన చిన్నప్పుడు నేర్చుకునేటప్పుడు ఏదో ఒక సర్క్యూట్ బోర్డు కోసం ఎవరిని అడగాలంటే ఐబీఎం ఓనర్ని అడిగాడు. ఎలా అడిగామంటే నాకు తెలియదు, నాకు ఐబీఎం బోర్డులో మీకు చిప్స్ ఉంటాయి, నాకు ఏదైనా పంపించండి, సర్క్యూట్ బోర్డ్స్ పంపించండి అని ఆయన ఫోన్ చేస్తే ఆయన వెంటనే రెస్పాండ్ అయ్యి పంపించండి. నేను స్కూల్ విద్యార్థిగా ఉన్నప్పుడు నేను నేర్చుకుంది ఏంటంటే నాకు ఇది కావాలి అని అడగడం నాకు తెలుసు. ఎంతమంది వస్తారో లేదో తెలియదు, కానీ ఈ రోజున కారుమంచి నారాయణ గారు మనస్ఫూర్తిగా వారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. అంటే నువ్వు అడగాలే, కానీ నేను చెప్తాను మీరు ఇవ్వండి స్థలం, మీరు ఏ ఉద్దేశం కొద్ది ఇచ్చారో దాన్ని ప్రారంభోత్సవం మీ పక్కనే వచ్చి నేను కూర్చొని ఆ రోజు వస్తాం. మీరు ఇచ్చిన భూమికి మేము సద్వినియోగం చేసేలా, రాష్ట్రం అంతా మీకు గుర్తింపు వచ్చేలా, ప్రభుత్వాన్ని ద్వారా ప్రత్యేకంగా మీకు గుర్తింపు వచ్చేలా మేము మీకు గుర్తిస్తాను మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ కారుమంచి నారాయణ గారికి మనస్ఫూర్తికి నా ధన్యవాదాలు తెలుపుకోండి. ఏ ఇప్పుడు దాకా అందరూ నా ఫోటో అడిగి నేను కారుమంచి నారాయణరావు గారి ఫోటో ఒకటి మధ్య ఫోటో నీకు ఏదైనా కావాలంటే అడగండి, అడగడం నేర్చుకుని ఇస్తారా లేదా పక్కన పెడితే నిజంగా మనసు కదిలితే మన సంకల్పం మంచిదైతే మన సంకల్పం 10 మందికి మంచి జరుగుద్దంటే చాలా మంది దాతలు ముందుకు వస్తారు. నేను ఏమి నమ్ము నా పదాలు, భగవంతుడి సృష్టి ఒకేసారి జరిగింది, అందరం అన్ని కణాల ద్వారా బిగ్ బ్యాంగ్ థియరీ ఉంటుంది, అన్ని కణాలు ఒకేసారి పుట్టిన, ఎందుకంటే ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ ఉండరు. అలాగే ఇంకేం పరిశ్రమ అలాగే కొద్ది మందికి ప్రత్యేకించి గృహాలు లేవని చెప్పారు, ఆ గృహాలను కూడా ఏర్పాటు చేయమని కలెక్టర్ గారిని దృష్టికి తీసుకొస్తా ఉన్నా. అలాగే ప్రత్యేకించి ఇది స్వర్ణ పంచాయతీని ఎందుకు పెట్టామంటే భవిష్యత్తులో ఇది సెల్ఫ్ గవర్నింగ్ యూనిట్, అంటే ఎక్కడో హైదరాబాద్కి వెళ్ళడం, ఎక్కడో కూర్చోబెట్టి మనం బెంగళూరుకి వెళ్ళడం కాకుండా మన రైల్వే కూడూరులో మన 112 పంచాయతీల్లో వేరే చోటకి వెళ్లకుండా, అంటే ఇక్కడే సైబర్ నెట్ కనెక్టివిటీ, గ్రామాల్లో బ్రాడ్బ్యాండ్ కల్పన, ఫైబర్ ఆప్టిక్స్ ద్వారా గ్రామాలను డిజిటల్ ఇండియా డిజిటల్ భారత్ వైపు మనం అడుగులేస్తా ఉన్నాం. ఇది విద్యార్థులకి నైపుణ్యానికి భాష అడ్డంకి కాకూడదు. నాకు ఇంగ్లీష్ తెలియకపోతే మనం ఏం చేయలేమని కాకుండా 2.7 లక్షల గ్రామాల తమ ప్రాంతీయ భాషలో సాఫ్ట్వేర్ ఉపయోగించుకునే అవకాశం స్వాతంత్ర దినోత్సవం రోజున ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు కల్పించారు. దీనిని మన రాష్ట్రంలో కూడా అనేక పంచాయతీలు లబ్ధి పొందే అవకాశం ఉంది. కూటమి ప్రభుత్వంగా ఎన్నికల సమయంలో చెప్పిన పంచాయతీరాజ్ డిక్లరేషన్ని సంపూర్ణంగా అమలు పరుస్తాం. అలాగే ప్రత్యేకించి కలెక్టర్ గారు కానీ పంచాయతీరాజ్ కమిషనర్ గారు కానీ అందరూ నాయకులు కూడా ఒకటే అడుగుతూ ఉన్నారు, 50% మహిళా జనాభా మన దేశం, అతిపెద్ద ప్రజాస్వామ్యంలో ఉన్న మన దేశంలో 50% మహిళలు, ఈ దేశ రాష్ట్రపతి మహిళ, అలాంటి మహిళలకి ఉమెన్ ఫ్రెండ్లీ ఉండేలాగా ఏ సెక్రటరీ ఏ సచివాలయాలకి వెళ్ళినా ఏ సచివాలయాలకు వెళ్ళినా ఆడబిడ్డలకి భయం లేకుండా వెళ్ళగలగాలి. కేవలం సభలంటే మగవాళ్ళు రావడం కాదు, ఆడబిడ్డ 50% ఉన్న ఆడబిడ్డలు బయటకు వస్తేనే దేశం బాగుపడదు. అందుకని మీకోసం ప్రత్యేకించి గ్రామ సచివాలయాల్లో మీరు ధైర్యంగా బయటకు వచ్చి మీ సమస్యల్ని చెప్పుకునేలా, మీ నాయకులకి మీరు సమస్యలు విన్నవించుకునేలా మీకు అలాంటి వాతావరణం ఏర్పాటు చేస్తామని మనస్ఫూర్తిగా అందరికీ ఇక్కడ నేను ఆదేశిస్తున్నాను. స్థానిక ఎంతసేపు మగవారికి అవగాహన ఉంటుంది,
ఆడవారికి అవగాహన ఉండదని చాలా మంది ఎక్కువ అనుకుంటా ఉంటారు. పగడాల వెంకటలక్ష్మి గారు గుర్తుంది, మాకు కూడా రాని ఐడియా, మేము సమాజం కోసం ఆలోచించి మాకు కూడా రాకుండా ఒక విశ్వవిద్యాలయం కావాలి, ఒక స్కిల్ డెవలప్మెంట్ ఏంటంటే అలాంటి మహిళలు ముందుకు రావాలి. ఎందుకంటే స్థానిక ప్రాధాన్యతలను అర్థం చేసుకుని సంపూర్ణ అవగాహన ఉండి అలాంటి మహిళలకి ముందుగా వాటిని ముందు వరుసలో కూర్చోబెట్టి వారి అభిప్రాయాలు తీసుకోవాలని కూడా నేను గ్రామ సచివాలయాలకి తెలియజేసుకుంటా ఉన్నాను.